పిల్లల వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఇప్పుడు జాతరలు అయినప్పుడు రింగులాట పెడతారు చూసిండ్రా ఆ సబ్బులు ప్లాస్టిక్ డబ్బాలు 10 రూపాయల నోట్లు పెట్టి వాటి మీద రింగ్ ఇసురితే ఆ రింగు వాటి మీద కరెక్ట్ పడితే ఆ వస్తువు మనం గెలిచినట్టు లేదంటే పెట్టిన పైసలు ఉత్తయి అన్నట్టే అయితే గట్లనే కాంగ్రెస్ లీడర్లు కూడా ఎన్నికలకు ముందుగాలు రింగులు వేసిండ్రు అడ్డిమారి గుడ్డి దెబ్బల అధికారంలోకి వచ్చిండ్రు అని ఎడ్డిచ్చిండు కేటీఆర్ సారు మరి అట్ల ఎందుకన్నాడు ఏం కథనో చూడుండ్రి చీకట్ల బాణాలు ఇసిరినట్టు అడ్డిమారి గుడ్డి దెబ్బల కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు అంతే తప్ప జనాలేదో వాళ్ళు కావాలి వాళ్ళు రావాలనని ఓట్లేయలేదు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక అరే మేము అధికారంలోకి వచ్చుడైందని వాళ్ళే నమ్మలేదు అసొంటోళ్ళు ఇలా మిడిచిపడుతుండ్రని పాలమూరులో అయిన పార్టీ మీటింగ్లు అడ్డిచ్చిండు కేటీఆర్ సారు ఆడలేక గజ్జలు పాతగున్నాయి అన్నట్టు ప్రభుత్వాన్ని నడిపించుడు రాక హామీలు అమలు చేయలేక టీఆర్ఎస్ మీద ఏడ్చుడు తప్ప వాళ్ళకి ఇంకేం చేతనైతే లేదని అంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది, ఏమన్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల వడ్డ ఎలక లెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలన్నా తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడుకలు చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అమలు చేయలేక తెట్టగిల్ల పడుతున్నారు. శాతగాని తనం తోటి ప్రాజెక్టుల మీద పెత్తనం జుట్టును దద్దిలేక వేరేటోళ్ళ చేతుల్లో పెడుతుండ్రని అలాని గావు పట్టినంత పనిచేసిండు. కొత్త ప్రాజెక్టులో తెచ్చులేదు, ఉన్నాటిని కాపాడే సోయన్న లేకపోయాళ్ళకంటున్నాడు. ఇక ప్రగతి భవన్ల లంక బిందలున్నాయన్నాడు, సచివాలయంలో బంగారు నిధులున్నాయన్నాడు. ఏ పాడు దొరకబట్టిండు నిధులను, ఎడ్డియ పట్టిండిగా. మరి అంతే కదా, బట్టగాసి మీదే చుట్ల కాంగ్రెస్ లీడర్లు అందరికంటే ముందుగాళ్ళున్నారు. మరి సచివాలయం ప్రగతి భవన్లు ఉన్న లంకబిందలేవో దొరకబట్టాలే కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఏం చేయాలనో తెలియక ఏమనాలనో తెలియక అర్థం కాక ఏదోటి అందామని వంకలు పెట్టుడు తప్ప అధికార పార్టీల ఆరోపణలలో పసేం లేదని పక్కున నవ్వుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. తెలంగాణలో పోలీస్ రాజ్యమే నడుస్తున్నట్టున్నది కదా. కాంగ్రెస్ లీడర్ల అడుగులకు మడుగులొత్తుకుంటూ ఉంటామంటున్నారు పెద్ద ఆఫీసర్లే అనిపిస్తున్నది. జర్నలిస్టు శంకరాజు వంటి ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద దాడులు చేస్తే నిందితులను పట్టుకున్నట్లా తాత్సారం చేస్తారు. పెద్దల ఫోన్లు చేస్తుండ్రని వాళ్ళ మీద ఉత్తుత్తి చర్యలు తీసుకుంటారు. కానీ బాధితులకు మాత్రం న్యాయం దొరకది. ఆ కథ అట్లుంటే మేడారం జాతరలో సునీల్ కనుగోలుకు దక్కిన రాస మర్యాదల మీద లోకం భగ్గుమంటున్నది. ఎవలాయినా ఏందా ఆయన పదవి, ఆయనేం మావులయ్యేసిండని ముఖ్యమంత్రి కంటే ముందుగాల విఐపి దర్శనం చేపిస్తారు మేడారంలా. పొద్దుమాపు కష్టపడి ఆన్నేదిని తినక డ్యూటీలు చేస్తున్న పోలీస్ సిబ్బంది తల్లుల దర్శనానికి పోతే ఎస్ఐ మాత్రం కుటుంబం అంతా చూస్తుంటే అత్యంత అవమానకరంగా ఇట్టి కొట్టి మోకాళ్ళ మీద కూసోబెడతాడా, ఇదేనా ఐపీఎస్ల తీరు అని ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజం. ఆదిలాబాద్ ఎస్పీ గౌసాలం మేడారం గద్దెల దగ్గర డ్యూటీ చేస్తున్న ఎస్ఐని చెప్పరాని తీర్ల తిట్టి ఇంటిల్లాదుల ముంగట చెంప మీద కొట్టిండు. ఏందని ప్రశ్నిస్తే అధికార జులుం చూపెట్టి మోకాళ్ళ మీద కూసోబెట్టిండు. సునీల్ కనుగోలు అసొంటులకు రాచమర్యాదలు, కింది స్థాయి పోలీస్ సిబ్బందికేమో ఇంత అవమానాలా, ఇదేం తరీకా అని బగ్గుమంటున్నారు జనం. క్యూ లైన్లలో గంటల కమానం తిప్పల పడితే మమ్మల్ని అందరిని ఆపి అసొంటులకు దర్శనాలు కల్పించి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ గడుపుతుండ్రు. కానీ సామాన్యులను పట్టించుకునేటోళ్లే కరువైనరని మేడారానికి పోయిన భక్త జనం గగ్గోలు పెట్టింది. ప్రతి జాతరలాడ డ్యూటీ చేస్తున్న పోలీస్ కుటుంబాలకు డైరెక్ట్ దర్శనం కల్పించడం ఎన్నటి సందో ఉన్నదే. వాళ్ళు చేస్తున్న సేవకు చిన్నపాటి గౌరవంగా దర్శనం చేపిస్తారు. కానీ ఈసారి ఎస్పీ గౌసాలం మాత్రం అవన్నీ జాంతానయ్యేని ఎస్ఐ మీద చేయి చేసుకున్నాడు. విఐపీల పాదసేవల పరితపించి పోయిండు. అక్కడున్న పోలీసులు నిరసన చేస్తామంటే కడమ పోలీస్ ఆఫీసర్లుండి మన ఇజ్జతే పోతుందని వాళ్ళందరినీ ఆపిండ్రు. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలే కొలువులు ఇయ్యలేదన్నట్టుగా అబద్ధాలను ప్రచారం చేసిండ్రు చాలా మంది. ప్రతి వ్యక్తికో గవర్నమెంట్ ఉద్యోగం ఇయ్యలే కేసీఆర్ అన్నట్టుగా వేకిండ్రు. మరి అందరికి ఉద్యోగాలు ఇచ్చుడు కేసీఆర్కే కాదు, దునియా లెవెల్ కన్నా సాధ్యమవుతుందా అన్న మినిమం సోయి లేకుండా కేసీఆర్ మీద బండలేసుడే పనిగా పెట్టుకున్నారు. నిరుద్యోగులంతా కేసీఆర్ మీద కక్షగట్టిండ్రన్న వాతావరణం క్రియేట్ చేసిండ్రు. ఒక గవర్నమెంట్లోనే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు సృష్టించిండో చెప్పుకునుడు బీఆర్ఎస్ వాళ్లకు రాలేదు. ప్రతిపక్షాల ట్రాప్ల వాళ్ళు కూడా పడ్డట్టు అయిపోయింది. అదే రేవంత్ రెడ్డి సర్కార్ చూడుర్రి, బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన కొలువుల నోటిఫికేషన్లతోటి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు పెద్ద ఫంక్షన్ చేసి అపాయింట్మెంట్ కాగితాలు అప్పచెప్పిండ్రు. కొలువుల పరీక్షలు పెట్టింది వాళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది, 2 లక్షల ఉద్యోగాల ఖాతాల వాటిని కూడా కలిపింది వీళ్ళు. గీ పార్టీ ప్రచారం చేసుకోవాలన్న యావ బీఆర్ఎస్ వాళ్లకు లేకపాయి.
ఆ కథ అట్లుంటే ఇప్పటిదాకా ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది లేదు మన సర్కారు. ఉన్నది రద్దు చేసిండ్రు, ఏం 60 పోస్టులు వేసిండ్రు. బిచ్చమేసినట్టు అవేం పోస్టులను నిరుద్యోగులు నిప్పులు కక్కుతుండ్రు. 60 ఇచ్చే బదులు అసలు నోటిఫికేషన్ వేయకుంటే మంచిగుండు కదా అని గుడ్లూరుమి చూస్తుండ్రు. ఎలక్షన్లకు ముందుగాలు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తుండ్రు అని ఫైర్ అవుతుండ్రు. మొన్న రద్దు చేసి గ్రూప్ పోస్టులు 60 ఇచ్చిండ్రు. ఇక రాబోయే రోజుల్లో ఎన్ని ఇస్తారు అనేది క్లారిటీ లేదు. ఇంకెప్పుడు వేస్తారు నోటిఫికేషన్లు అంటే 100 రోజులు కాలేదని ఓ తొంపు పెడుతున్నారు. 100 కాదు కదా, 200 రోజులైనా నోటిఫికేషన్లు వేయరు. ఉన్నోళ్ళకే జీతాలు ఇచ్చేదందుకు ఆపసోపాలు పడుతున్నది సర్కారు. ఏ కొత్త వాళ్ళను పెట్టుకుని ఏడికెళ్ళి ఇస్తుందని ఇంకొందరు ఎక్కిరిస్తుండ్రు. కడియం నర్సరీ దేశంలోనే పేరు పోయింది. నర్సరీ అంబానీ సార్ ఇంట్లో కూడా ఈడికెలు గొంటవైన మొక్కలే ఉంటాయి. ప్రధానమంత్రుల కాడి నుంచి శ్రీమంతుల దాకా అందరి ఇండ్లల్లో గార్డెనింగ్ కోసం ఈడికెళ్లే మొక్కలు గొంటబోతుంటారు. అగు అంత పేరున్నది ఈ నర్సరీలకెళ్లే మన హరితహారం మొక్కలను కూడా తెప్పించింది అప్పట్ల తెలంగాణ సర్కార్. అయితే ఇలా కడియ లంకలున్న నర్సరీ కాడికి పోయింది కవితక్క. కేసీఆర్ సర్కారు హరితహారం కోట్ల మొక్కలను కడియం నర్సరీలకు ఉండుగా ఉన్నది. ఇక్కడ 1000 ఎకరాల నర్సరీలు విస్తరించి ఉండు చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నది. దేశంలో ఏ మూలకు అయినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయి. అంత గొప్ప పేరున్నది నర్సరీలకు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతోటి విరజిల తట్టు చేసిన కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం చేపట్టింది. అసొంటి గొప్ప కార్యంలా ఈ మొక్కలుండు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడున్న సర్కారు కూడా హరితహారం కార్యాన్ని కొనసాగించాలే, తెలంగాణలో పచ్చదనం పెంచాలని అనుకొచ్చింది. అట్లనే ఇక్కడున్న సర్కారు కూడా కడియం నర్సరీ రైతులకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలని అన్నది. జై తెలంగాణ. ఇవాళ నేను రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అట్లానే దగ్గరలోనే ఉన్నటువంటి కడియంలో మరి ప్రపంచానికి తెలుగు వారి యొక్క ప్రేమ, పచ్చదనానికి సంబంధించినటువంటి ప్రేమను పరిచయం చేసినటువంటి అనేక నర్సరీలు ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దాదాపు 2-3 వేల ఎకరాలలో పెద్ద పెద్ద నర్సరీలు ఇక్కడ ఉండడం, అన్ని పెద్ద పట్టణాలకి ఇండియాలో అదేవిధంగా ఈ విదేశాల్లో కూడా మంచి మంచి మొక్కల్ని పంపించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు, వారు కూడా చెట్లను ప్రేమించే వ్యక్తి కాబట్టి కడియంలో ఉన్నటువంటి నర్సరీలందరికీ కూడా తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి వేలాది మొక్కల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మరొక పక్క నర్సరీ ఫార్మర్స్కి హెల్ప్ చేయడం, ఇంకొక పక్క తెలంగాణలో మొత్తం వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేసుకొని చక్కగా మంచినీరు ఉండేటట్టుగా వాతావరణ సమతుల్యం మెయింటైన్ చేసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. వచ్చి ఇవాళ పుల్ల ఇంజనీర్ గారి నర్సరీలో నేను చూడడం జరిగింది. చాలా మంచి మొక్కలు, చాలా మంచి ప్లాంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి నర్సరీలతో కూడా అనుసంధానం చేసుకుంటూ మరి ఇక్కడ మొక్కలు పెంచడం అన్నది సంతోషం. నర్సరీ ఫార్మర్స్కి ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసి సహాయం చేసినట్టయితే ఇంకా మంచి మంచి రీసెర్చ్ చేసి మంచి వెరైటీస్ పండించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి మీ అందరి స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి పల్లెలో కూడా ఒక నర్సరీని పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో నర్సరీని పెట్టి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో నర్సరీ ఫార్మర్స్ అందరూ బాగుండాలి, మంచి మొక్కలు ఇంకా పెంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరుని దేశవ్యాప్తంగా పాపులర్ చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు తప్పకుండా మీకు అండగా నిలబడతారని తెలియజేస్తాను. ఇక నర్సరీ అంతా కలదిరిగి ఆడున్న తీరొక్క మొక్కలను చూసి మస్తు మురిసిపోయింది. పనులే పని అని అక్క కూడా కొన్ని మొక్కలు కొనుక్కుంది. కవిత కాళ్ళ నర్సరీకి వచ్చినందుకు మాకు చాలా సంబరంగా ఉందని నర్సరీ రైతులు కూడా మస్తు ఖుషి అయినరు. ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ గిజోటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండు మీ మిర్రర్ టీవీ షనార్త్.